ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా కీర్తనలు నూట నలభై ఏడు చదువుకుందాము ఎహోబాను స్తుతించుడి ఎహోబాను స్తతించుడి మన దేవునికి స్తోత్ర గానం చేయుట మంచిది అది మనోహరము స్తోత్రం చేయుట ఒప్పిదము ఎహోబాయే ఎరుషలేమును కట్టువాడు చెదరిన ఇస్రాయేలీలను పోగు చేవాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయంలు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నటికీ పేరులు పెట్టుచున్నాడు మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానం నాకు మితి లేదు ఎహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతాసుతులతో ఎహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు పర్వతంల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్ల కాకులకునూ ఆయన ఆహారం ఇచ్చువాడు గుర్రంల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలి సత్తువయ్యందు ఆయన ఆనందించడు తనయందు భయభక్తులు గల వారి అందు తన కొరకు కనిపెట్టు వారి అందు ఎహోబా ఆనందించువాడై ఉన్నాడు ఎరుషలేమా ఎహోబాను కొనియాడుము సియోను నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మంలా గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానం కలగచేయువాడు ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆగ్నయిచ్చువాడు ఆయనే ఆయన వాక్యం బహు వేగంగా పరిగెత్తును గొర్రెబొచ్చు వంటి హి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే ముక్క ముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆగ్నేయగా అవన్నీ కరిగిపోవును ఆయన తన గాలి విసరచేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యం యాకోమునకు తెలియజేశాను తన కట్టడలను తన న్యాయవిధులను ఇస్రాయేల్నకు తెలియజేశాను ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి ఎహోవాను స్తించుడి ఇంతటితో ఇదనం కొరకైన బైబిల్ పాఠము సరే